కావున ఈ రెండు తరంగుల వారికి శాంతిగా వింప ప్రయత్నము చేసెద ధర్మార్థ సహితమైన తరంగు మాటలు మంత్రి జనకితుండైన సుయోధనుకు చెప్పెద. కృష్ణ పరమాత్మ ఆ విదురుడితో చెప్తున్నాడు, బంధువులుగా ఉండేటువంటి వాళ్ళు విరోధం పెట్టుకున్నప్పుడు మధ్యవర్తిగా వెళ్ళి వాళ్లను తిట్టైనా కొట్లాడైనా వాళ్ళు విడిపోకుండా కలపడం అనేటువంటిది ధర్మము. తరువాత వాళ్ళు మన మాట వినని వినకపోని మనం మాత్రం ధర్మాన్ని చెప్పవలసిందేను అన్నాడు. అని ఈ రెండు తెరంగుల వారికి శాంతిగా బింబ ప్రయత్నము చేసెద. ఈ ఉభయ పక్షాలకు కూడా శాంతి కలిగేదానిగా ప్రయత్నం చేస్తాను. ధర్మార్థ సహితమైన తెరంగు మాటలు మంత్రి జన సహితుండైన సుయోధనునకు చెప్పెద. ధర్మ అర్థ సంహితమైనటువంటి మాటలు దుర్యోధనుడు మిగిలినటువంటి మంత్రులు అందరూ ఉండేటప్పుడు వాళ్ళ సభామంటపంలో చెప్తాను. తనకు పాండురందనలకు లోకములకు హితమైన విధము వంచన లేక చెప్పాడు నన్ను పాండవుల వాడని శంకించి అతడు నా మాట వినండయ్యనేనియు మేలకాక. అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ధర్మం ప్రకారంగా ఉండేటువంటి మాటలు నేను ఆ యొక్క సభామంటపంలో చెప్తాను. చెప్పిన తర్వాత నా మాటలు విని ఈ శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అనేటువంటి ఉద్దేశ్యం వాళ్లకు కలిగి నా మాట వినకపోతే పోని అది మంచికే. నేను మేలకాక ఇట్లు సొచ్చి చెప్పకున్న అన్నదమ్ములు తమలోనం భోవ కృష్ణుండు వారింపక ఉపేక్షించే తన చేత చక్కంబడదాయని అజ్ఞులైన జనులాడు. వాళ్ళు వినకపోతే పోనీ విదురా, చెప్పడం నా ధర్మము. ఒకవేళ నేను చెప్పిన మాత్రాన వాళ్ళు నన్ను పాండవ పక్షపాతి అనుకుని మాట వినకపోతే పోని మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను పోయి ధర్మాన్ని గురించి ఆ అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఒక కొట్లాట గురించి నేను మాట్లాడకుండా కానీ ఉంటే రేపు అందరూ ఏమంటారంటే అజ్ఞులైనటువంటి వాళ్ళు జ్ఞానులైనటువంటి నీబోటి వాళ్ళే అనుకోరు. ఎందువల్లంటే అసలు కృష్ణుడు రాయబారానికి పోవడమే మంచిది కాదు, ఈ సంధి పొసగదు, యుద్ధమే జరుగుతుంది అంటే నీబోటి విజ్ఞులైన వాళ్ళకి తెలుసు. కానీ అజ్ఞానులైనటువంటి కొంతమంది ఏమనుకుంటారంటే కృష్ణుడు అంతటి వాడు ఉన్నాడు కదా, అన్నదమ్ముళ్ళు యుద్ధం చేసుకుని యుద్ధంలో మరణిస్తూ ఉంటే చూస్తూ ఉండొచ్చా కృష్ణుడు, కృష్ణుడు కానీ మధ్యస్థం చేసుకుంటే కుదరకుండా పోతుందా అని అందరూ అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను రాయబారానికి కానీ వెళితే అది కుదరలేదనుకో, కృష్ణ పరమాత్మ చెప్పినా కానీ వినలేదు వాళ్ళు అనే మాట మన మీద లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పడమే ధర్మము, చెప్పకుండా ఉండకూడదని చెప్పి అన్నాడు. కార్యం వారి లీయుకరం చెప్పదురు హతరాష్ట్రులు తమకు బ్రతుకు తెరువైన నా పలుకులు నట్టుదురు పట్టక దాలుదరేయని పట్టక నీ తలంచిన చందంబున తులువలై కలగం వారిన వారు నా ముంద నిలువంచాలుదురేయని పలికిన. సరే, నేను చెప్పినటువంటి మాటలన్నీ వాళ్ళు విని నా మాటలు వినకపోతే చెడిపోతారు. కానీ నీవన్నట్లుగా వాళ్ళు దుర్మార్గులై నాకేదన్నా ద్రోహం చేయాలని చెప్పి కాని అనుకుంటే నా ముందు వాళ్ళు నిలవగలరా విదురా అని చెప్పి అన్నాడు. నన్నేం చేయగలరు వాళ్ళు అని చెప్పి అన్నాడు. అని కలకం వారిన వారు నా ముందర నిలువంచాలుదురే అని పలికిన విదురుండట్లుగా కాని సమ్మతించి ఆమంత్రణము చేసి నిజ శయన స్థానమున కుందరి అనంతరంతరం. తరువాత సరే మహాత్మా నీ ఇష్ట ప్రకారం ఏం చెప్పినటువంటి వాడై, అంటే విదురుడు ఏం చెప్పాడు, నీవు రాయబారానికి వెళ్ళద్దు, నీ మాటలు అక్కడ ఎవరు వినరు, వినేటువంటి ఉద్దేశం వాళ్ళకు లేదు, నిన్ను కూడా ఇబ్బంది పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ అని చెప్పాడు. దానికి కృష్ణుడు ఏం చెప్పాడంటే నేను పోయి చెప్పాల్సిందేను, మంచి మాటలే చెప్తాం
వినకపోతే వాళ్ళ ఇష్టము. ఇప్పుడు మనం పోయి మాట్లాడకుండా ఉంటే 10 మంది కూడా ఏమంటారంటే కృష్ణుడు అంతటి వాడుండి వాళ్ళకి ఏదో మధ్యస్థం చేసి రాయభారం చేసి కుదిరేటట్టు చేయకూడదా, ఆయన కూడా ఈ విషయంలో పట్టించుకోలేదే అని చెప్పి అంటారు అందరూ. కాబట్టి నేను వెళతాను చెప్తాను, కుదరకపోతే అప్పుడు దైవ నిర్ణయం. ఒకవేళ నన్ను వాళ్ళు ఏమన్నా చేయదలుచుకుంటే నన్నేం చేయలేరు వాళ్ళు అని చెప్పి అన్నాడు. అనిన తర్వాత అప్పుడు విదురుడు ఏం చేశాడంటే సైనాగారం నుంచి, అంటే కృష్ణుడు రాత్రి పండు పవళించుంటే శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. సరే కృష్ణ ఇంక నువ్వు నిద్రపో, నేను కూడా పోయి పండుకుంటానని చెప్పి ఆయన పడకింటింట్లోకి వెళ్ళిపోయినాడు విదురుడు. ఆ రాత్రి అందరూ హాయిగా నిద్రించారు. నిద్రించిన తర్వాత అతని వచన రచన ఆత్మలో తల పోసి ఇట్టివాడు గల్లడయందునుచు పాల కడలి కడల పాడేయొప్పు నప్పాన్పునందు సౌరి పవ్వడించే. విదురుడు అలా వెళ్ళిన తర్వాత కృష్ణుడు అనుకుంటున్నాడ, ఇటువంటి మేధావులు ఇటువంటి మంచివాళ్ళు భూలోకంలో ఎక్కడన్నా ఉన్నారా, ఇంత ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి అనుకున్నాడు. ఆయన అనుకుంటూ ఆ విదురుండే గురించి, విదురుడి మంచితనాన్ని గురించి ఆలోచిస్తూ అలా పాల సముద్రంలో శేషపాలు మీద పండుకున్నట్లుగా ఆ మెత్తనైనటువంటి పరుపు మీద పండుకున్నటువంటి వాడై నిద్రించాడు కృష్ణ పరమాత్మ. ఇట్లు సుఖనిద్రనేసి వేగుంబోకట మాగధ మాగధ మంగళగానములు మేలు కాంచి సమయ కర్తవ్యములు సరిపినట్టియడ. సరే ఉదయాన్నే వేగుచాముణ్ణే అంటే మంచి సుఖనిద్ర వెళ్ళాడు పోయినాడు. తర్వాత ఏకోదవన వంది మాగధులందరూ కూడా వచ్చి మంగళ తూర్య ఘోషాలతో నిద్ర లేపడం అన్నమాట. ఇది సుప్రభాత సేవ అంటారు. మన దేవాలయాల్లో కూడా వేకోజాముండే మంగళవాద్యాలతో స్వామివారిని నిద్ర లేపడం అంటారే, అది సుప్రభాత సేవ. అదేవిధంగా మంచి సంగీతం వింటూ మంచి పాట యొక్క మృదంగ వాద్యాలు కానీ మంగళ తూర్య ఘోషాలు కానీ వింటూ నిద్ర లేవాలన్నమాట. ఆ శుభస్కరమైనటువంటి మంగళధ్వనులతో వింటూ కృష్ణ పరమాత్మ నిద్ర లేచాడు. నిద్ర లేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకున్నాడు. తీర్చుకున్న తర్వాత సమయ కర్తవ్యములు సలిపినట్టియడ కృతవర్మయు సాత్యకియు వచ్చి పోడ సూపినను పురుషోత్తముండు వారలు మొదలుగా గల ఇష్ట జనముల పరివేష్టింప ఉచిత ప్రదేశమునంత. సరే ఈయన నిద్ర లేచి కాలకృత్యాలు తీసుకొని సిద్ధమయ్యే సమయానికి సాత్యకి కృతవర్మ వచ్చేసారు. అక్కడ సాత్యకి కృతవర్మ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఎదురుడింట్లోనే కొంతమంది స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకునేటప్పుడు ఇన్న తన్న యశకుని దుశ్యాసన సఖితముగా నెలిమి చనుతించి సుయోధనుడు ప్రియోక్తుల దగు ఆరును తాను వారి జోదరు కొనియాడెన్. వీళ్ళు మాట్లాడుకునేటువంటి సమయంలోనే ఆ యొక్క దుర్యోధనుడు తర్వాత ఈ నతన యశకుని దుశ్యాసన సహితముగా కర్ణుడు దుశ్యాసనుడు శకుని మొదలైనటువంటి వాళ్ళతో కలిసి దుర్యోధనుడు వచ్చాడనమాట. దుర్యోధనుడు బయలుదేరి వచ్చాడు. తను తెంచి సుయోధనుడు ప్రియోక్తుల తగు వారును తాను వారి జోదరుకునియాడెన్. నేరుగా వచ్చేసి ఈ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చాడు. కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి కృష్ణ పరమాత్మ గొప్పలన్నీ కూడా కృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారనమాట. కీర్తిస్తూ అతండును మధుర సంభాషణములు చేయ. కృష్ణ పరమాత్మ కూడా మధుర సంభాషణలు చేశాడు. మధుర సంభాషణము అంటే మంచి మధురంగా ఉండేటువంటి మాటలు, తీయనైనటువంటి మాటలు. ఈ యొక్క గతాన్ని తవ్వుకుని దానికి సంబంధించిన గొడవలకు సంబంధించిన విషయాలేం మాట్లాడుకోలేదు. మామూలుగా బంధువులే కాబట్టి మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. పేరోల గంబరణునికి అతండును మధుర సంభాషణములు చేయ వారతనికి ధృతరాష్ట్రుండు బంధుమిత్రాది సమస్త పరిజన సమన్వితుండయి పేరోల గంబరునికి ఎరింగించిన ప్రియంబర కట్టాయతమైన తేరికి భేరి శంఖచామర ప్రముఖ భద్ర చిహ్నములతో గడలి గరుడ ధ్వజం ఉగ్రాల కృతవర్మ సాత్యగులొక్క రథంబులను. అప్పుడు దుర్యోధనాదులందరూ వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం చెప్పారంటే ధృతరాష్ట్ర మహారాజు సభ చేసి ఉన్నాడు, మీకోసం వేచి ఉన్నారు, అక్కడ అందరూ కూడా మీకోసం చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అని చెప్పి చెప్పాడు అని చెప్పి ఈ దుర్యోధనాదులు చెప్పిన తర్వాత అప్పుడు
చూడండి మామూలుగా కృష్ణ పరమాత్మ వచ్చున్నాడు అంటే ఎవర్నన్నా ఒక భటుణ్ణి పంపించి మేము సభ చేసి ఉన్నాము మిమ్మల్ని పిలుచుకోరమ్మంటున్నారు అని చెప్పవచ్చు కానీ కృష్ణ పరమాత్మ అంతటి వాడు వచ్చున్నప్పుడు ఒక భటుణ్ణి పంపించి పిలుచుకోరావడం ధర్మం కాదన్నమాట అందుకని ఆ దుర్యోధనుడే వచ్చాడు ఇక్కడ దుర్యోధన మాత్రమే వచ్చి ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత వెంటనే కృష్ణ పరమాత్మ సిద్ధుడై సిద్ధమైన తర్వాత ప్రియంబున కట్టాయితంబైన తేరికి భేరి శంఖ చామర ప్రముఖ భద్ర చిహ్నములతో వెడలి గరుడ ధ్వజం ముగ్రాల కృతవర్మ సాత్యకులు ఒక్క రథంబులను దుర్యోధనాది దుష్ట చతుష్టయం ఒక్క రథంబులను పార్శ్వంబుల రా పౌరులకు కన్నుల పండుగచు రాజమందిర ద్వారము చేర నరుగునప్పటికి సరే ముందుగానే విదురుడు సభామండపానికి వెళ్ళిపోయి ఉన్నాడు అంటే రాజుగారు కొలువు కోటం చేశారు అన్నప్పుడు విదురుడు మంత్రి కదా మంత్రిగా ఉండేటువంటి విదురుడు ముందుగా పోయి ఉండాలన్నమాట కృష్ణ పరమాత్మ అంటే నిద్ర లేచి ఈయన పనులు చేసుకుని నిదానంగా వస్తాడు కానీ అక్కడ విదురుడు డ్యూటీలో ఉండేవాడు కదా ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నాడు ఉదయాన్నే తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే రథం మీద ఎక్కాడు రథం మీద గరుడ ధ్వజం ప్రకాశించేటువంటి ఆ దారుకుడు సారథిగా కలిగినటువంటి ఆ రథాన్ని అధిరోహించాడు అధిరోహించిన తర్వాత కృతవర్మ సాత్యకి ఇంకొక రథంలో ఎక్కారు దుర్యోధన దుశ్యాసన కర్ణ శకునులు దుష్ట చతుష్టయం అంటారు వీళ్ళు దుష్ట చతుష్టయం ఒక రథంలో ఎక్కారు కృష్ణ పరమాత్మ రథం బయలుదేరి వెళుతూ ఉంటే ఈ వైపు ఆ వైపు ఈ యొక్క దుర్యోధనుడి యొక్క రథము ఈ వైపు సాత్యకి యొక్క రథము రెండు వస్తూ ఉన్నాయన్నమాట ఈ మూడు రథాలు వెళుతూ ఉంటే కన్నుల పండుగకు చూ రాజమందిర ద్వారం చేర నరుగునప్పటి యులిగునకు కొలువు ఆరెల్ల అచ్చుచ్చుగులై ఎదురు చూడ రథోత్తమంబు అవతరించి అరవిందరాపుండు నేరుగా అందరూ సభికులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసేటువంటి సమయంలో ఈ యొక్క రథం మీద బయలుదేరినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వైభవంగా ఆ రాజమార్గంలో వచ్చినటువంటి వాడై ఈ యొక్క కొలువు కూటం దగ్గరకు వచ్చాడు వచ్చి ఆ రథాన్ని దిగాడట దిగిన తర్వాత ఎదురు వచ్చి విదురు ఇచ్చు కరము దమ్ము చేయును రెండు హస్తముల బట్టి నడచె ముందట కదియు సందడి కడంగి కర్ణ దుర్యోధనులు తొలగంగ జడియ నేరుగా కృష్ణ పరమాత్మ రథంలో నుంచి దిగాడు రథంలో నుంచి దిగే సమయానికే విదురుడు వచ్చేసాడు అక్కడ విదురుడు వచ్చేసినటువంటి వాడు ఎదురు వచ్చాడు అనమాట విదురుడు ఎదురుడు వచ్చి ఆమె నా చేతులు పట్టుకుని ఆహ్వానించి తీసుకెళ్తున్నాడు వెంటనే పక్కనే రథం మీద ఉన్నాడు కదా సాత్యకి సాత్యకి కూడా దిగి వచ్చేసాడు అనమాట సాత్యకి కూడా దిగి వచ్చి పక్కన నిలబడ్డాడు పక్కన నిలబడ్డ తర్వాత కృష్ణుడు ఏమంటే ఇద్దరి చేతులు పట్టుకుని ఒక చేతితో విదురుణ్ణి ఒక చేతితో సాత్యకిని పట్టుకుని ఆ యొక్క సభామండపంలోకి పోతూ ఉన్నాడు ఆ పోయేటప్పుడు కృతవర్మాది యాదవుల్లోనుగా గల అభ్యంతరమైన ఇక దుర్యోధనాదులు దుర్యోధన దుశ్శాసనలు ఏం చేస్తున్నారంటే అక్కడ చాలా మంది జనం వచ్చి ఉన్నారన్నమాట వాళ్ళందరూ కూడా అడ్డంగా ఉంటే వాళ్ళందరినీ పక్కకు జరగమని చెప్తున్నారు దుర్యోధన దుశ్శాసనుడు కృష్ణుడు వస్తున్నాడు కృష్ణుడికి రెండు వైపులా ఇద్దరు ఉన్నారు సాత్యకి విదురుడు అన్నమాట సమీపమున కౌరవులు రవి సన్నిధి తారాగ్రహముల చందంబగు చుండ తేజోరాశిగురా జీవాక్షుండుదని తనకు ప్రత్యుత్థానము చేసిన గురురాతునకు తరులను అభినందించుచు తరువాత నేరుగా లోపలికి వెళుతున్నాడు కృష్ణ పరమాత్మ వెళ్ళేటప్పుడు ఏమంటే ఎలా ఉన్నారయ్యా అంటే దుర్యోధనాదులు ఉన్నారు దుర్యోధనాదుల పక్కన ఈ 100 మంది ధాతరాష్ట్రులు ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజు కుమారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే సూర్యబింబం ముందు నక్షత్రాలు ఉన్నట్టున్నారట అంటే సూర్యుడు వెలిగిపోతుంటాడు అక్కడ ఉండేటువంటి నక్షత్రాలంతా కాంతివంతంగా ఉండవన్నమాట కాబట్టి అందరికంటే కూడా కృష్ణ పరమాత్మ కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు ఆ ప్రకాశించేటువంటి ప్రకాశంలో వీళ్ళు ఎంత అందగాళ్ళైనా కూడా కనిపించడం లేదు వాళ్ళ వెలుగు తక్కువగా ఉందన్నమాట కాబట్టి సూర్యమండలం దగ్గర ఉండేటువంటి నక్షత్రాల మాదిరి ప్రకాశిస్తున్నారు కౌరవులు తర్వాత
అగు రాజీవాక్షుండు చని తనకు ప్రత్యుత్థానము చేసిన గుర్రాతును తరును అభినందించుచు కని తనకని పెట్టిన మణిమయ కనకోన్నత పీఠమున ప్రకాశంబున నిలిచిన జడ దోచిరి నారదముని ప్రముఖులంతరిక్షముననుజ్వలులై పెద్ద సభామండపం. ఆ సభామండపంలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఎత్తులో సింహాసనం ఉందన్నమాట. ఆ ఎత్తులో ఉండేటువంటి సింహాసనం మీద ధృతరాష్ట్ర మహారాజు కూర్చుని ఉన్నాడు. తర్వాత దానికంటే తక్కువలో మెట్లున్నాయి. తర్వాత ఈ వైపు వైపు అంతా అంతా కూడా సభలో కూర్చుని ఉన్నారు. కృష్ణ పరమాత్మ యొక్క ఆసనం ఎక్కడ ఉన్నదయ్యా అంటే, ఒక ప్రత్యేకంగా బంగారంతో చేయబడినటువంటి ఆసనాన్ని శ్రీకృష్ణ పరమాత్మగా వేసి ఉన్నారు అక్కడ కూర్చునేదానికి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆసనము, ఆ సింహాసనము ఎత్తులో ఉందన్నమాట. అంటే పెద్ద గద్దె మాదిరి ఉంది. ఆ గద్దె చుట్టూ మెట్లు దిగి వచ్చేదానికి ఉన్నాయని చెప్పాం కదా. ఆ ఎత్తుగా ఉండేటువంటి భాగంలోనే కృష్ణ పరమాత్మకు ఆసనం ఏర్పాటు చేశారు. ఏమంటే, ఈయన 4 మెట్లు ఎక్కిపోయి పైన కూర్చోవాలి. కూర్చుంటే కానీ అందరికీ కనపడ్డా అనమాట. అందరికీ కనపడి మాట్లాడేది అందరూ వినాలి కదా. కాబట్టి ఎత్తులో ఆ గద్దె సిద్ధం చేసి ఉన్నారు. తర్వాత ఆ గద్దెకు ఇరువైపులా కూడా కుర్చీలు ఉన్నాయి. అంటే అక్కడ కృతవర్మ సాత్సకి కూర్చుంటారు అనమాట. వెనక కూడా ఒక ఆసనం ఉంది, అక్కడ విదురుడు కూర్చుంటాడు. మరో వాళ్ళందరూ కొంచెం తక్కువలో ఉన్నారనమాట. వీళ్ళందరికీ కూడా కనపడేదానికి కృష్ణుడిని ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కృష్ణుడు నేరుగా సభామండపంలోకి పోగానే దానాయన కృష్ణ అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అప్పుడు మామగారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కారం చేశాడు. చేసిన తర్వాత కౌర సభికులందరూ కూడా కృష్ణుడికి నమస్కారం చేశారు. కృష్ణుడికి నమస్కారం చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆసనం మీద కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలా చూశాడు ఆకాశం పైన. చూస్తే ఆ సభామండపంలోనే పైభాగంలో, అంటే ఆకాశ మార్గంలో, అంటే ఒక సభ ఉన్నది కదా, ఆ సభలో ఎత్తుగా ఉంటుందన్నమాట సభ. అంటే మామూలుగా మన మాదిరి 9 అడుగులు 10 అడుగులు ఎత్తుగా చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. ఆ ఎత్తులో ఉండేటువంటి సభలో ఈ ఆకాశం వైపు చూస్తే ఆ సభామండపం లోపలికే వచ్చి ఆకాశంలో నిలబడున్నారన్నమాట నారదుడు మొదలైనటువంటి ఋషులు. అంటే తల ఎత్తి పైకి చూసినప్పుడు ఆకాశం మనకు కనపడదు కదా సభ లోపల ఉంటే. ఆకాశంలో వాళ్ళు ప్రత్యక్షమైనారు అంటే ఆకాశం అంటే పైన అని అర్థం. వాళ్ళు సభామండపంలో పైభాగంలో వచ్చి నిలబడ్డారు. అంటే కృష్ణ పరమాత్మ దివ్య దృష్టికి ఒకవేళ వాళ్ళు ఆకాశంలో పైన ఉన్నా కనపడతారు, సభలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కనపడరు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆ సభామండపంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడికైనా రాగలసినటువంటి మహానుభావులు కాబట్టి, ఎక్కడ కనపడితే అక్కడ ప్రత్యక్షమయ్యే వాళ్ళు కాబట్టి ఆ స్వరూపాలు ధరించి ఆ యొక్క ఆకాశ పైభాగంలో కనపడ్డారు అనమాట. కనపడ్డప్పుడు కృష్ణుడు కూర్చోబోతున్నాడు. ఇలా పైకి చూస్తే నారదుడు యమదగ్ని మొదలైనటువంటి ఋషులు కనపడ్డారు. కనపడిన తర్వాత సభయోన్నత మహామునుల మహామునులను తనకని పెట్టిన మణిమయ కనకోన్నత పీఠమున ప్రకాశంబున నిల్చిన యడ తోచిరి నారదముని ప్రముఖులంతరిక్షముననుజ్వలులై. ఈ విధమున సన్నిహితులైన మహాపురులను కురుమితామహునకు చూపి నారాయణుండిట్లని. అప్పుడు ఆ విధంగా వచ్చుండేటువంటి ఋషులు వాళ్ళు ఈ సభలో జరిగేటువంటి విషయాన్ని వినడానికి వచ్చున్నారు. వెంటనే గురుపితామహుడైనటువంటి భీష్ముల వారికి చూపించాడు కృష్ణుడు, అదిగో ఆ ఋష్యాదులు వచ్చున్నారు చూడు మన యొక్క సభ కోసం. ఈ విధమున మనల చూచు వేట్క చనుదించినారు మహాత్ములైన నారదాది మునులు వీరి గర్ఘ్యపాద్య విధుల నరింపు మాసతము నిడగ పనుపు సత్వరముగా. కాబట్టి వెంటనే వాళ్ళకు అర్ఘ్యపాద్యాది విధుల పూజ చేయండి, వాళ్ళకు సరైనటువంటి ఉచితమైనటువంటి ఆసనాలు ఏర్పాటు చేయండి అని చెప్పి భీష్ముల వారితో చెప్పాడు. వీరలు సముచితాసనములనుండక మనకు కూర్చుండట తగవు కాదు. వాళ్ళు కూర్చోకుండా మనం కూర్చోవడం మంచిది కాదు. పెద్దవాళ్ళైనటువంటి ఋష్యాదులు వచ్చినప్పుడు వాళ్ళను పూజించి వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవాలి. కాబట్టి ముందు ఋష్యాదులను పూజించండి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆకాశంలో నిలబడైనా చూచేసి పోదాంలే అన్నట్టు వచ్చారనమాట వాళ్ళు. అంటే వీళ్ళు కూర్చోమన్నా కూర్చోమనకపోయినా
Krishna Paramatma Bhagavantudu unnadu kada aa Bhagavantuni darshanam chesukopovali chusara Krishna Paramatma rayabharam chestunnadu ante Naradulu Jamadagni Kannudu modalainatuvanti rushulu vacharu kada enduku vacharayya vallu ante ee Pandavulaku Kauravulaku jarigeetuvanti rayabhara ghattanni viradaniki Krishnude maatladtadu viradaniki emiti visheshamu anante ఏమి జరగబోతుందో వాళ్ళకి తెలుసు అన్నమాట ఏమి జరగబోతుంది అంటే ఈ సంధి కుదరదనే విషయం వాళ్ళకి తెలుసు సంధి కుదరన తర్వాత ఏం చేస్తారో తెలుసు ఆ దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధిస్తాడనే విషయం కూడా వాళ్ళకి తెలుసు ఎలా తెలుసు వాళ్ళకు అంటే భవిష్యత్తు తెలుసుకునే విషయం మనం తెలుసుకోనున్నాం ఎలా తెలుసుకోవచ్చనే తర్వాత జరగబోయేది కూడా తెలుసు ఏంది తర్వాత జరగబోయేది విశ్వరూప సందర్శనం ఆ విశ్వరూప సందర్శనం కోసంగా వచ్చున్నారు ఈ మహామునులు అంటే ఊరకరారు మహానుభావులు అంటారే ఊరకరారు మహానుభావులు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఊరికే రారు ఊరికే కృష్ణుడితో మాట్లాడాలంటే మొన్ననే మాట్లాడారు కదా దారిలో వచ్చేటప్పుడు కనపడి మాట్లాడారు కదా మాట్లాడొచ్చు కృష్ణుడి ఇంటికి పోయి మాట్లాడొచ్చు ఇవన్నీ రాయబారాలు వినాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకు కానీ ఈ సభా మండపంలో ఒక గొప్ప విశేషం జరగబోతున్నది అంత పవిత్రమైనటువంటి సభా మండపం ఇది ఏమంటే అది ఎంత గొప్పది ఉండాలి ఇప్పుడు చూడండి మనం వాస్తు పెట్టినప్పుడు ఇల్లు వాస్తుకు బాగున్నాయా వాస్తు బ్రహ్మాండంగా ఉందా ఇల్లు కలిసి వస్తున్నదా అది ఇది అడుగుతాం ఇప్పుడు ఈ యొక్క గురు సార్వభౌముడి యొక్క కొలువు కూటము వాస్తుకి ఎలా ఉన్నదో ఏమో గాని అక్కడ సంధి కుదురుతుందో లేదో గాని కానీ వాస్తు బాగుంటే సంధి కుదరాలి కదా అని మనం అనుకోవచ్చు వాస్తు బాగుంది కాబట్టే కదా విశ్వరూప సందర్శనం అక్కడ జరిగింది అంటే ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ విశ్వరూప సందర్శనాన్ని ఇస్తున్నాడు అంటే ఆ మండపం ఎంత పవిత్రమైంది ఉండాలి కాబట్టి ఆ విశ్వరూప సందర్శనం కోసం వచ్చిన మహామునులు వీళ్ళు కానీ విషయం అందరికీ తెలియదు ఆయన విశ్వరూప సందర్శనం ఇస్తాడనే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు కదా కాబట్టి కృష్ణ పరమాత్మ వాళ్ళ ఛాయ చూశాడు వాళ్ళ ఛాయ చూసి వాళ్ళు అలా ఆకాశ మార్గంలో ఆకాశంలో ఉంటే మనం ఇక్కడ కూర్చోవడం బాగుండదు వాళ్ళని పూజించండి అనగానే భీష్ముడు ఏం చేశాడంటే సంభ్రమాశ్చర్యములతో మునుల వలన చూచుండ భీష్ముడు పరిచారకులం వరిచి కనక మణిమయాసనములు అనేకములు తెప్పింప ఇంకా కొలువులో ఉండేటి వాళ్ళని వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు వాళ్ళ ఛాయ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు అంటే వాళ్ళు కనపడుతూ ఉన్నారు ఏమిటి ఋష్యాదులు కూడా వచ్చారా ఈ సభకు అని చెప్పి సంభ్రమంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు అప్పుడు వెంటనే భీష్ముల వారు ఏం చేశారంటే బంగారుతో చేయబడినటువంటి ఆసనాలు అనేక తీసుకురండి సభలో వేయండి పెద్ద పెద్ద వాళ్ళు వస్తే కూర్చునేదానికని అప్పటికప్పుడు పరిచారకులను పంపించి తెప్పించాడు తెప్పించిన తర్వాత ఉచిత ప్రకారముల మునీంద్రులకు అభివందనములు చేసి ఇక అనేకములే పింపవారు అరుగుదించిన వారలకు నమస్కరించి ఆసనార్ఘ్యపాద్యాది విధుల పూజలు చేయించి కృష్ణుండు కూర్చున్న అనంతరం ధృతరాష్ట్రుండును తగ్గటి వారును ఉచిత ప్రకారముల మునీంద్రులకు అభివందనము చేసి తర్వాత వాళ్ళు ఆకాశంలో నుంచి దిగొచ్చారు దిగొచ్చిన తర్వాత భీష్ముల వారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేయించాడు అన్నమాట అంటే ఇక్కడ సిద్ధంగా కుల పురోహితులందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా వేద మంత్రాలతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకు ఎలా చేయాలో అర్ఘ్యపాద్యాది విధుల పూజలన్నీ కూడా చేశారు అన్నమాట చేసిన తర్వాత చేయించి కృష్ణుండు కూర్చున్న అనంతరం ధృతరాష్ట్రుండును తక్కటి వారును ఉచిత ప్రకారం బ్రహ్మనీంద్రులకు అభివందనములు చేసి నిజాసనాసీనులైరి వాళ్ళని అర్ఘ్యపాద్యాది విధులు పూజించి ఆ ఉచితమైనటువంటి మణిమయ ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న తర్వాత సభకంతకు కూడా నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు ధృతరాష్ట్ర మహారాజు కూడా కూర్చున్నాడు అంటే ఋష్యాదులు వచ్చినప్పుడు అందరు లేచి నిలబడ్డారు అన్నమాట వాళ్ళు ఆసీనులు అయిన తర్వాత అందరూ కూడా సభలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నారు కూర్చున్న తర్వాత నిజాసనాసీనుడై దుశ్శాసనుడు వింశతియు గద్దె ఎలిడ సాత్యకేయు కృతవర్మయు కృష్ణం గది శిరువంకులు కూర్చుండిరి ఇక దుశ్శాసనుడు తర్వాత వివింశతి అంటే దుశ్శాసనుడు తమ్ముడే అన్నమాట
దుశ్శాసనుడి తమ్ముడంటే ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకుల్లో 17వ వాడు వివింశతి. వీళ్ళు దుశ్శాసనుడు ఆయన కలిసి అందరికి ఆసనాలు ఇస్తున్నారు. ఆసనాలు వేస్తూ ఉంటే సాత్యకయో కృతవర్మయో కృష్ణం కది శిరువంకిలా కూర్చుండిరి. కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు కదా, కృష్ణ పరమాత్మకు ఆ వైపు ఈ వైపు కృతవర్మ సాత్యకి కూర్చున్నారు. తర్వాత కర్ణ దుర్యోధనుడు చేరువనొక్క గద్దె నుండిరి. కర్ణుడు దుర్యోధనుడు ఒకే ఆసనం మీద కూర్చున్నారు, అంటే అది పెద్ద సోఫా మాదిరి ఉంటుంది అనమాట. దాని మీద ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆ ఒకే ఆసనం మీద. కర్ణ దుర్యోధనులేని ఒక్క గది ఉండరి. విదురుండును మణిమయ పీఠమున కృష్ణుని వెనుక దశ తదియోన్నత పీఠమున కరంబత్తి కరంబత్త మిల్లి ఉండి గాంధార రాజుని పుత్ర పరివృతుండీ ఒక్క దిక్కున ఉచిత పీఠాసనుండయ్యనట్టి సమయమున. కృష్ణ పరమాత్మ వెనక భాగంలో విదురుడు కూర్చున్నాడు, అంటే కొంచెం ఎత్తులో ఉండేటువంటి ఆసనం మీద. అంటే ఈ విధంగా కృష్ణుడు కూర్చోన్నాడు అనుకోండి, కృష్ణుడి కంటే వెనక భాగం కొంచెం ఎత్తు ఉంటుంది అనమాట. దాని మీద ఉండే ఆసనం మీద ఆయన కూర్చోన్నాడు, అంటే విదురుడు వెనక నుంచి కృష్ణుడు వెనక నుంచి కనపడుతున్నాడు అందరకు. కృష్ణుడు భుజాల దగ్గర ఉన్నాడు అనమాట విదురుడు. ఈ విధంగా కూర్చున్నారు. ఒకవైపు ఏమంటే శకుని శకుని యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒకవైపు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అంబుద శుభగాత్రుండు పీతాంబరధరుణ్ కమలదళని పాక్షు హరిచూడంబడసి లోచనముల మృతంబారిన వాక్య సమ్మతంబున తేలం ఆకులువారు కరమచలాకృతి ఒక పలుకులేక ఎందరు వింజంబాకిడిన కరణి అవశముదాకారితవు చిత్త వృత్తులయ్యుండంగన్. ఎవ్వరు ఆ సభలో మాట్లాడే వాళ్ళే లేరు. ఎలా ఉన్నదయా అంటే, ఎప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడతాడా, ఏ విషయం చెప్తాడా విందామా అని ఎదురు చూస్తున్నారు. పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. అంటే ఎంత నిశ్శబ్దంగా ఉన్నారంటే ఒక్క పిన్ను కింద పడ్డా కానీ ఆ శబ్దం వినపడుతుంది. అట్లా ఉన్నారు. ఎలా ఉన్నారు, నిశ్చేష్టులై ఆశ్చర్యచకితులైపోయి చూస్తున్నారు, కళ్ళు రెప్పార్పకుండా చూస్తున్నారు. ఎట్లయ్యా అంటే, ఆకాశంలో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు వింధ్య పర్వతం అనే పర్వతం ఒకటి ఉన్నది. ఆ వింధ్య పర్వతం చాలా ఎత్తుగా పెరిగిపోయి సూర్యుడు పోయే మార్గానికి అడ్డం వెళ్ళిపోయింది. ఒకసారి సూర్యుడు అటు ఇటు పోలేకపోయినాడు. అప్పుడు ఈ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు కానీ దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఈ పరిస్థితి ఏమిటి, ఏం జరుగుతుందో అన్నట్టుగా కళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయినారు. ఆ విధంగా ఉన్నది ఇక్కడ. ఏం జరుగుతుందో, ఏం చెప్తాడు అన్నట్లుగా. ఆ వింధ్య పర్వతం ఎలా పోయిందయ్యా అంటే, తర్వాత అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్య మహర్షి వచ్చినప్పుడు వింధ్య పర్వతం నమస్కారం చేయడానికి వంగిందనమాట. వంగిన తర్వాత నేను దక్షిణ దిశగా వెళుతున్నాను, నేను మరలా వచ్చేంతవరకు ఇలాగే ఉండమన్నాడు. ఆయన ఇప్పటి వరకు ఇటు పోలేదు ఇంకా. అందువల్ల సూర్యుడు మార్గానికి ఇబ్బంది లేకుండా పోయింది. ఆ వింధ్య పర్వతం సూర్యుడిని అడ్డగించినప్పుడు ఎలాగైతే ఆ ఆశ్చర్యపోయినారో జనమంతా, అలా నిశ్చేష్టులైపోయి ఏం జరుగుతుందో ఏమైపోతుందో ఏం చెప్తాడు అన్నట్టుగా వింటూ ఉన్నారు కృష్ణుడు ఏం చెప్తాడు అని. తుండంగన్ జలదస్వనగంభీరత నిలుగొప్పగనంత దంత దీప్తులెసగ ముకుందుండలరు చెవుల నకిల జనంబులు వినతార్త రాష్ట్ర భూమి పునగిట్లనియన్. అప్పుడు కృష్ణ పరమాత్మ మంచి సమయం చూసినటువంటి వాడే. ఆ శుభసూచకమైనటువంటి ఆ సమయంలో ఆ ఆసనం మీద నుంచి బయట లేచి సభకంత కూడా ఒకసారి నమస్కారం చేసి అప్పుడు చెప్తున్నాడు. జననాథనీయరుంకని పనులు గలవే అయిన తగవు పరమహితంగు తన వారికి చెప్పిన తగునని వచ్చిది భారతన్వయం ప్రియమద పొందన్. మామా ధృతరాష్ట్ర మహారాజా, నీకు తెలియనటువంటి విషయాలేమీ లేవు, నేను చెప్పేదంటూ ప్రత్యేకమైనటువంటి విషయం ఏం లేదు, అన్నీ నీకు తెలిసినటువంటి విషయాలే. కానీ నేను ఒకసారి పాండవుల విషయం కౌరవుల విషయం సవివరంగా తెలియజేద్దాం మళ్ళీ అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి అన్నాడు.
క్షీరోదక గతి పాండవ కౌరవులొడగూడి మనిగి కార్యంబది నీ వారసి నడుపుము వారన వీరన గురు ముఖ్య నీకు వేరుంగలది. కాబట్టి మామ క్షీరోదక గతి, క్షీరము పాలు, పాలు నీళ్లు, పాలు నీళ్లు ఎట్లయితే కలిసిపోయి ఉంటాయో ఆ విధంగా పాండవులు కౌరవులు కలిసిపోయే విధంగా ఉండేటువంటి మార్గాన్ని ఆలోచించండి. నీ వారసి నడుపుము వారన వీరన గురు ముఖ్య నీకు వీరుంగలది. వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదాభిప్రాయం నీకేమీ లేదు కదా. వాళ్ళైనా నీ బిడ్డలే, నే వీళ్ళైనా నీ బిడ్డలే కదా. కాబట్టి వాళ్ళను కలిసిమెలిసి ఉండేటట్టుగా చూడవలసింది. భరత కులంబు ధర్మమును పాడియు సత్యము ఒత్తు పెంపును కరుణయు గల్గయుండు. భరత కులంబు, ఈ యొక్క భరత కులం ఎటువంటిదయ్యా అంటే ధర్మమును పాడియు సత్యము, ధర్మం ప్రకారం నడుచుకునేటువంటి భరత వంశం. పాడియు న్యాయానికి కట్టుబడి ఉండేటువంటిది, సత్యం ప్రకారం నడుచుకునేటువంటిది. పొత్తు పెంపుదన్ కరుణయు గల్గయుండు ననగా నుతిగన్నది. పొత్తు కలిసిమెలిసి ఉంటారు, న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు అనేటువంటి మాటలన్నిటికీ కూడా సాక్ష్యమైనటువంటిది యొక్క భరతకులం. అనగా నుతిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీ అనుగుతమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు ఈ సుచరిత క్రమమిప్పుడు తప్పనీటికి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మీ అన్నదమ్ముళ్ళందరూ కూడా ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తూ వస్తూ ఉన్నారు. పాండురాజు కానీ మీరు కానీ ఎంతో ఐకమత్యంతో ఉంటూ వచ్చారు. అదేవిధంగా పెద్దలైనటువంటి చిత్రాంగద విచిత్ర వీర్యులు కూడా ఆ విధంగానే కలిసి ఉంటూ ఉండారు. అదేవిధంగా శంతన మహారాజు, బాహ్లీకుడు మొదలైనటువంటి వాళ్ళ దేవాపి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఉండారు. అదేవిధంగా మన వంశంలో ఎప్పుడూ కూడా అన్నదమ్ములు విడిపోయినటువంటి చరిత్ర లేదు. కాబట్టి నీ అనుగుతముడు నీ తనయుల్ యశోధర యశోధురంధర శుభశీలు ఈ సుచరిత క్రమమిప్పుడు తప్పనేటికి. పాండురాజు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసేవాడు కదా, అదేవిధంగా పాండురాజు యొక్క బిడ్డలైనటువంటి ఆ పాండవులు కూడా మీ యందు అదే అభిమానం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్లను మీరు విడదీయడం అనేటువంటిది, దూరం చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఈ వంశంబునకెల్ల నీవ కుదురుం కుదురుం దెవ్వారి చందం బులెట్లై వర్తెల్లిన కీడు మేలు తుది నీ ఎందొందెడం గాన సద్భావం వారసి లోని పొత్తు వెలి వృత్తముల్ చరస్తుత్యముల్ గావింపందగు నీక నిర్విధమున కౌరవ్య వంశాగ్రణీ. కాబట్టి మనసులో ఒకటి పైకి ఒకటి లేకుండా బాహ్యంగా కానీ మానసికంగా కానీ అందరూ కలిసి ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి, అంటే పైకి మాత్రం కలిసి ఉండి లోపల వైషమ్యాలు పెట్టుకో ఉండడం కూడా మంచిది కాదు. మానసికంగా కూడా ప్రేమాభిమానాలతో ఉంటూ శారీరకంగా కూడా అందరూ కూడా ఏ విధమైనటువంటి శత్రుత్వము లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కలిసి మెలిసి ఉంటే ఏదో లోకం కోసం కలిసి ఉన్నావులే అనేటువంటి మాటలు కాకుండా మానసికంగా మహా ఆనందంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వంశమునకెల్ల నీవ కుదురు, ఈ వంశాన్నంతా కాపాడాలన్నా రక్షించాలన్నా కూడా నీవే మూలం, నీవే మూలమైనటువంటి వాడివి. యౌవారి చందంబులెట్లై వర్తిల్లిన కీడు మేలు తుది నీ ఎందొందెడుంగాన. ఎవరు ఎట్లా ప్రవర్తించినా గాని ఆఖరకు నిన్నే అంటారు. అంటే సంధి అనేటువంటిది కుదిరి ప్రేమాభిమానాలతో కౌరవ పాండవులు కలిసి గాని ఉంటే ధృతరాష్ట్ర మహారాజు చాలా మంచివాడు, వంశ పారంపర్యంగా వచ్చేటువంటి గుణాన్ని పోనీయకుండా వంశాచారాన్ని పోనీయకుండా అన్నదమ్ములను కలిపాడనేటువంటి పేరు ప్రఖ్యాతులు నీకు వస్తాయి. అదేవిధంగా సంధి అనేటువంటిది కుదరకుండా కౌరవ పాండవులు విడిపోయినారంటే
అన్నదమ్ములైనటువంటి వాళ్ళలో మధ్యలో యొక్క విరోధాలు కల్పించి అన్నదమ్ములను విడదీసినటువంటి పరమ దుర్మార్గుడు ధృతరాష్ట్ర మహారాజు అనేటువంటి పేరు నీకు వస్తుంది. కాబట్టి నీకు మంచి పేరు చెడ్డ పేరు అనేటువంటివి రెండు రావడానికి కారణం నీవే. కాబట్టి వినుము సుయోధనాదులగు వీరులు సర్ములు గాక కార్యముట్లనక మహార్థ సిద్ధి ఎడలుం తమ ఇట్లనక అన్వయంబు వర్తన అన్వయంబు వర్తనమిది కాదు నాక వెడిదంపు మనంబున విడిదంభువనంభున పంధుకోటికి మనసులు నవ్వగా అవగుణంభుల గుంపుయిలోడరేమియున్. అసలు విషయం అంతా చెప్తున్నారు విను. ఏమంటే సుయోధనులగు ధర్మ సధర్ములు ఈ యొక్క నీ బిడ్డలైనటువంటి దుర్యోధనాదులు ధర్మాత్ములైనటువంటి పాండవులను అనేక విధాలుగా హింసించారు. హింసించి మహార్థ సిద్ధి అడలుం తమకిట్లనక ఎలా చేస్తే కుటుంబం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించకుండా అన్వయంబున అన్వయంబు వర్తనమిది కాదు నాక మన వంశంలో ఇటువంటి గుణాలు లేవు అనేటువంటిది ఆలోచించకుండా మన వంశానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది, మన వంశంలో ఎవరూ కూడా ఇలా ఈ విడిపోయినటువంటి వాళ్ళు లేరు కాబట్టి మన వంశాచారం లే కాదు ఇది అని చెప్పి ఆలోచించకుండా మన వంశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది మన ప్రవర్తన వల్ల అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంతకును పట్టు మహాపదగా బునల్ ధరిత్రి రమణాగ్రగణ్య ప్రకృతించి అవశ్యము పొందునర్పవే బెడితం పుగవంబున పంతుకోటికి మనసులు నవ్వగా. వీళ్ళు ఏం చేస్తున్నారు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో బంధుకోటికంతా కూడా మనస్సును బాధపడే విధంగా ప్రవర్తిస్తున్నారు దుర్యోధనాలు. వీళ్ళ వల్ల బంధువులందరిలో కూడా రకరకాలైనటువంటి మానసికమైనటువంటి బాధలు కలిగాయి. కారణం ఈ యొక్క కౌరవులు నీ యొక్క బిడ్డలు. కౌరవ పాండవుల్ తెరగు కై కొని శాంతత పొందియున్కి మేలారయ నాకు నీకు కులపంతకు నేను పగోటికి పూర్వికిన్. ఈ భూలోకానికి గాని ఈ రాజులకు గాని నాకు గాని మీకు గాని బంధువులకు గాని అందరికీ కూడా ఈ సంధి అనేటువంటిది కుదిరితే మంచిది. కాబట్టి సంధి కుదర్చవలసింది. కౌరవ పాండవులు ఇద్దరు కూడా శాంతత పొంది అందరూ కూడా అనుకూలంగా గాని ఉంటే అందరికీ మంచిది మహారాజా. ఇంతకున్ బట్టు మహాపదగావునల్ ధరిత్రి రమణ గ్రగణ్య గణుతించి అవశ్యము పొందునర్పవే. కానీ పూరితమైన యుద్ధమే కానీ జరిగిందనుకో అందరికీ కూడా నష్టం. ఏమంటే బంధువులందరూ చనిపోతారు, రాజ్యం అల్లకల్లోలమైపోతుంది, రాజ్యంలో అశాంతి ఎక్కువైపోతుంది, కాబట్టి ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ కలగాలంటే రాజుగా ఉండేటువంటి వాడికి నీవు రాజ్యాన్ని కాపాడాలి, కాబట్టి నీవు ఇప్పుడు సంధి కుదర్చవలసింది అని చెప్పి అన్నాడు. నీకు వలసిన దీర్పంగా నేరవచ్చు అజిప తెరగు నీ వశమున ఎదియగాన నీకు విరల తీర్చుట నిరియగాదే చిత్తమెవ్వారి తెలివందజేయ నేర్తు. ఇంకా ఎవరి వల్ల అయ్యేటువంటిది కాదు ఈ సంధి కుదర్చడం అనేది, నీ వల్లే అవుతుంది. నువ్వు అనుకుంటే సంధి అయినా కుదురుతుంది, నీవు అనుకుంటే యుద్ధమైనా కుదురుతుంది. కాబట్టి యుద్ధమే చేపిస్తావో సంధినే చేపిస్తావో నీ ఇష్టం. ఇంకా అందుకోదరార్జునులు ఆకబరంగమునందు మీరు వారెందరో ఎన్నుమా. పాండవులను ఒక్కసారి ఆలోచించండి, పాండవుల గురించి. దాంట్లో భీముడు అర్జునుడు ఎంత పరాక్రమవంతులో ఎంత మహాసమర యోధులో నీకు తెలుసు. అదేవిధంగా ఎన్ను మాయచట నీ గురు భీష్ముల క్రేణి చేయు వారెందరో. ఇక్కడ గురువు తర్వాత గురువు అయినటువంటి ద్రోణాచార్యులు భీష్ములు ఎటువంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ మహాబల మహాబల పరాక్రమ సంపన్నులు అని చెప్పి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళు.
వీరుయని ఈల్గుటకంటే భవద్రుశంభులై అందరు కూడుటొప్పదే జనాధిప శాంతియొనర్పు మెమ్మెయిన్. వీళ్ళందరూ యుద్ధరంగంలో మరణించేదానికంటే మహాబలవంతులైనటువంటి భీమార్జునుడు, మహాబల పరాక్రమ సంపన్నులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి మహావీరులందరూ కూడా ఒక దగ్గర కలిసి ఉంటే నీకు ఎంత బలమో చూడు. వీళ్లలో వీళ్ళు తగవులు పెట్టుకుని ఒకరినొకరు సంహరించుకుంటే నీకు వచ్చినటువంటి లాభం ఏమున్నది? కాబట్టి ఇటువంటి మహాయోధులందరూ కూడా కలిసి కురురాజ్యాన్ని కాపాడుతూ ఉంటే నీకు ఎంత మహావైభవంగా ఉంటుందో ఆలోచించవయ్యా. నరనాథ జగతి గల జనపతులు నీ చరణ పీఠమర్ది గొలువ సముద్ర వేలావృతోర్వి ఎల్లవే ఏలుట ఒప్పదే తల్లి ప్రజల ఎడవి రోతంబు వాటించుటెంత మేలు. కాబట్టి అందరూ గాని కలిసి ఉంటే ఇంకా లోకంలో ఉండేటువంటి రాజులందరూ కూడా నీ పాద పద్మాల దగ్గరే ఉంటారు. అంటే లోకంలో శత్రువులనే మాట ఉండరు ఇంకా. ఎందువల్లంటే ఇటువంటి బలాఢ్యులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ శత్రువు ఎదిరించలేడు. కాబట్టి లోకంలో ఉండేటువంటి రాజులందరూ కూడా నీ పాద పీఠాన్ని ఆశ్రయించి ఉంటారు. కాబట్టి ఇంత వైభవాన్ని నీకు ఇచ్చేటువంటిది ఈ సంధి. యుద్ధం అనేటువంటిది అన్ని అనర్థాలకు కారణమైనటువంటిది. కాబట్టి సంధి కుదర్చవలసింది. ఎప్పుడైనా తల్లిగా ఉండేటువంటి ఆమె బిడ్డల యొక్క నాశనాన్ని కోరుతుందా? నీవు రాజువు కదా, రాజు అయినప్పుడు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా నీ బిడ్డలే కదా, కాబట్టి ఈ బిడ్డల యొక్క క్షేమాన్ని చూడాల్సినటువంటి వాడివి నువ్వే కదా అని చెప్పి అన్నాడు. అరనాథ నీ ఉపేక్షాపరుడవైన కౌరవులక పాండవులకగా దరియగ భూ ప్రజల గల్లను దురితం వనరించినట్ల తుదికీడు సుమి. కాబట్టి నీవు ఉపేక్ష, నువ్వు ఆలోచిస్తూ గాని ఉన్నావంటే ఆలస్యం అమృతం విషం. నువ్వు ఆలోచించే కొద్దీ ఇక్కడ విషంగా మారిపోతూ ఉంటుంది వ్యవహారం అంతా. కాబట్టి నీ ఉపేక్షే సర్వనాశనానికి కారణం అవుతుంది. నీవు తొందరపడి సంధి చేస్తే అందరూ కూడా బాగుంటారు. కాబట్టి ఆలోచించవద్దు, సంధి చేయవలసింది. నరనాద కౌరవ పాండవులం దెవ్వారలకు చావు నొవ్వు వచ్చిన మేలు వీరమణ చిత్తమునెట్లారయుమా నీకు దుఃఖమగునెట్లయినన్. యుద్ధం అనేటువంటిది జరిగితే నీకు దుఃఖం తప్ప ఇంకేమీ మిగలదు. ఎందువల్ల దుఃఖం తప్ప ఎందుకు మిగలదు అంటే పాండవులందరూ సంహరింపబడ్డా నువ్వు బాధపడతావు, ప్రజలందరూ ఏమంటారు అన్యాయం చేసి ఆ బిడ్డలను, తండ్రి లేనటువంటి బిడ్డలను అన్యాయం చేసి యుద్ధంలో సంహరింపజేశాడు అని అంటారు. అప్పుడు ఒక దుఃఖం. వృధాగా ఇటువంటి బల పరాక్రమ సంపన్నులైనటువంటి పాండవులు మనకు దూరం అయిపోయినారే అనేటువంటి బాధ. తర్వాత పాండవులు గెలిచి కౌరవులు మరణించారనుకో, ఇట్ట కన్న బిడ్డలందరూ కూడా నాశనం అయిపోయారని ఇట్లా బాధ. కాబట్టి యుద్ధం జరిగితే రెండు విధాల నీకు దుఃఖమే కాని సంతోషం రాదయ్యా అన్నాడు. వీరు నువారు పండితులు విక్రమ పవంతులు బాబు గర్వ దుర్వారులు ఆలోని రిత్తవ వరంభున నారటి చావబోవనెట్లు రకయుండవచ్చు కడునొప్పెడు మేనులు వాడి కైదువుల్ కూరగ నాటిదన్ ఉడమి కూలుటగక్కటయోర్వవచ్చునే. వీరలు వారు పండితులు, వీళ్ళు వాళ్ళు మహాపండితులు. పండితులు అంటే అస్త్ర విద్యలో కానీ శస్త్ర విద్యలో కానీ ప్రావీణ్యం సంపాదించినటువంటి వాళ్ళు. ఏ విద్యలో అయినా ప్రావీణ్యాన్ని సంపాదిస్తే వాళ్ళని పండితులు అంటారు అన్నమాట. కాబట్టి విక్రమవంతులు మంచి పరాక్రమవంతులు, బాహుగర్వ దుర్వారులు మహాబాహుగర్వం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అనవసరంగా తగు పెట్టుకొని యుద్ధం చేసుకుంటున్నారు. కారణం ఏమన్నా ఉందా? ఏమైనా భయంకరమైన కారణం ఏమన్నా ఉంటే వాళ్ళు కొట్టుకున్నారు మరణించారంటే అర్థం అన్నా ఉంటుంది. మనం సమర్థించగలిసినటువంటి కారణమే గాని మన చేయి దాటిపోయేటువంటి కారణం కాదుగా. కాబట్టి మనం ఈ సమయంలో వాళ్ళను కానీ ఓదార్చకుండా వాళ్ళ మనస్తత్వాలను మనం ఉపేక్ష చేస్తే, వాళ్ళను మనం శిక్షించకుండా కానీ ఉంటే మనదే తప్పవుతుంది.
కాబట్టి ఊరకయుండవచ్చు కడునొప్పెడు మేనులు వాడి కైదువుల్ కూరగదాటిదన్ పొడమి గూలుట కక్కడ యోరవచ్చుని. ఇప్పుడు ఓచుకోరు ఉండకూడదు. ఇప్పుడు ఓచుకోరు ఉన్నావు కానీలే అంటే జరిగితే అంటే అవుతుందిలే అని చెప్పి ఇప్పుడు మనం కానీ ఉపేక్ష చేశామంటే రేపు యుద్ధం జరిగినప్పుడు ఆ కోమలమైనటువంటి శరీరాలు నీ బిడ్డలను ఎంతో అల్లారముద్దుగా పెంచున్నావు కదా, నీ బిడ్డల యొక్క కోమలమైనటువంటి శరీరాలు ఆ యొక్క కత్తులకు బాణాలకు గదలకు దెబ్బతిని నాశనమైపోతూ ఉంటే అప్పుడు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఆలోచించి త్వరపడి సంధి చేయవలసింది. ఇట్లుగాక ఆయుండని రెండు తెరంగుల వారి కాచిగును పశుమతీశ నీదు ప్రాభవంబు నీతియు శాంతియునఖిల జనుల పొగడునట్లుగాక. నీ నీతిని నీ యొక్క శాంతిని అందరూ కూడా పొగిడే విధంగా నీవు ఈ యొక్క సంధిని చేయవలసింది. ఏమంటే రెండు తెరగుల వారి ఇరుపక్షాల వారిని నీవు కాపాడవలసింది అని చెప్పి అన్నాడు. అని చెప్పి వెండియు ఈ మాటలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా కూడా చెప్తున్నాడు, పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు వారి నరసి ప్రోచితి శైశవ బాధిగాగా నడుమ నిష్కారణమధిగువ విడువదగునే పారమొందంగ రక్షింపుగారవమున. వాళ్ళు తండ్రి మరణించినటువంటి బిడ్డలు ఆ పాండవులు, వాళ్ళను చిన్నప్పటి నుంచి దగ్గర తీసి సాకావు, ఇటువంటి సమయంలో అనాథలు చేసి వదిలిపెట్టేయడం ధర్మమేనా? వాళ్ళను పెంచి పెద్ద చేసి సమయానికి వచ్చినప్పుడు వాళ్లకు పోషణ లేకుండా చేయడం ధర్మమా ధృతరాష్ట్ర మహారాజా? కాబట్టి నడుమ నిష్కారణమధిగో విడవదగునే పారమందంగ రక్షింపుగారవమున. వాళ్ళకి ఏదో ఒక దారిని చూపించాల్సిన బాధ్యత నీకే కదా ఉండేది, వాళ్ళని ఆ విధంగా వదిలేయవచ్చు, అడుగులు పాలు చేయించా వాళ్ళని చెప్పి అన్నాడు. పాండు కుమారులు నీకు పరమ భక్తి ప్రణమిల్లి అందరూ ఒక్క మాటగా నీతో చెప్పుమని నాకు చెప్పిన విధంబు వినుము. పాండు కుమారులు అందరూ కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేసి అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక్క మాట మీతో చెప్పమన్నారు. ఆ మాట చెప్తున్నాను విను. తన పంపునన్ 12 వత్సరంగులు వరంబున బసించితిమి. మా పెదనాన్నగారు చెప్పిన మాట ప్రకారంగా మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాము. తర్వాత 13 జనపదం వరణ జ్ఞాతవాసంబు సలిపితిమి. 13వ సంవత్సరం జనపదంలో, జనపదం అంటే నగరంలో ఉండాలి, అరణ్యంలో లేకుండా నగరంలో ఉంటూ అజ్ఞాతవాసం చేయాలని చెప్పారు. అజ్ఞాతవాసం కూడా చేశాం. మా తండ్రి సమయంబు పరిపాలించి మేము అర్ధరాజ్యం వెట్టును పడయుదుమని కృతనిశ్చయులమై పడితిమి. కాబట్టి మేము మా పెదనాన్నగారు చెప్పిన ప్రకారంగా ఆయన యొక్క మాట ప్రకారం మేము నడుచుకున్నాం కాబట్టి, మా దీక్ష పూర్తయిపోయింది కాబట్టి మేము మరలా మా రాజ్యాన్ని మేము పొందాలా అని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాం. అయితే కృతనిశ్చీలమై పడితిమి, తల్లియు తండ్రియు నెల చుట్టంబులు ఏడు గడయును మాకు తాన మా వలన నేరమి కలిగినని గినిసి ఇట్లుగా దట్లని చెక్కం పెట్టునది. మాకు తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా దయవైనా మా పెదనాన్నగారే, రాష్ట్ర మహారాజే మాకు సర్వం, ఏడుగడ రక్షకుడు. కాబట్టి మా వల్ల ఏమన్నా పొరపాట్లు జరిగింటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని చక్కదిద్దేటువంటి హక్కు ఆయనకున్నది. మా వల్ల ఏమన్నా పొరపాట్లు జరిగింటే తిట్టమనండి, మమ్మల్ని శిక్షించమనండి, మేము ఒప్పుకుంటాము. మాకు కలిగిన కెనిసి ఇట్లు కాదని చక్కం పెట్టినది, తన గల 10,000 ఏండ్లకుందన్నగాని మరి ఎరుంగము ఎట్టివారమైనను మమ్మును దుర్యోధనాదులు తలంపరు తన యందు తెరంగు కలిగిన ఎవరు కొరగాకున్నను కులంబు పాడి చెడగ చెల్లునైన అనిదని పలికి మరి యూనిట్లని. 10,000 సంవత్సరాలైనా సరే మేము ఆయన్నే నమ్ముకొని ఉంటాం, ఆయన తర్వాతే మాకెవరైనా కానీ. ఇప్పుడు ధర్మం ప్రకారంగా అని ఆయన భాగాలు ఇప్పించి మాకు రావాల్సినటువంటి భాగం మాకు ఇప్పించేసి చేసేస్తే జీవితాంతం ఆయన్నే మేము తలుచుకుంటూ ఉంటాం. 10,000 సంవత్సరాలు కాదు, 20,000 సంవత్సరాలైనా ఆయనే మాకు రక్షకుడు అవుతాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది జరిగితే
మా వల్ల తప్పున్న పాండవుల కౌరవుల వల్ల తప్పున్న కౌరవులను ఎవరేం అనుకోరు మమ్మల్ని ఎవరేం అనుకోరు అనుకునేదంతా కూడా మా పెదనాన్న గారిని కాబట్టి ఆయన వల్లే మన వంశానికి చెడ్డ పేరు వచ్చినా మంచి పేరు వచ్చినా ఆయన వల్లే వస్తుంది మేము ఆయన మాటకు జవదాటే వాళ్ళం కాదు ఆయన చెప్పిన పనులన్నీ మేము నిర్వహించుకొని వచ్చాం కాబట్టి ధర్మాన్ని ఆలోచించి మాలో ఏదైనా అధర్మం ఉన్నదా చెప్పండి ఏదైనా అధర్మం ఉంటే శిక్షించండి ఒప్పుకుంటాము కాబట్టి ఏ నిర్ణయమైనా మా పెదనాన్న గారు చెప్తే ఎట్లా చెప్తే అట్లా వింటాము అని చెప్పి అంటున్నారయ్యా పాండవులు ఇక మీరు చెప్పండి అన్నాడు సర్వ ధర్మమున్ విమల సత్యము పాపము చేత పొంగు చే పారము పొందలేక చెడపారిన దైనయవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసినది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు సర్వ ధర్మమున్ విమల సత్యము ధర్మం అనేటువంటిది సత్యం అనేటువంటిది ధర్మము సత్యము అనేటువంటిది అంటే ధర్మ ప్రకారం ఎవరికి ఏ భాగం ఇవ్వాలనో దాన్ని ఇచ్చేసేయడం తర్వాత సత్యాన్ని నిలబెట్టుకోవడం సత్యము అంటే వాళ్ళకి ఇస్తేనే కదా అది ధర్మం అవుతుంది తర్వాత ఏంటంటే వాళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వచ్చారు చేసి వచ్చిన తర్వాత వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేసేయడం మంచిది ఇస్తాను అని చెప్పారు కాబట్టి ఇచ్చేసేయడం అంటే అది సత్యాన్ని నిలబెట్టుకోవడం ఇది నీ ధర్మం అయ్యా ఎక్కడైనా సరే సారపు ధర్మమున్ విమల సత్యము స్వచ్ఛమైనటువంటి సత్యం అనేటువంటిది స్వచ్ఛమైనటువంటిది ధర్మం అనేటువంటిది సారం కలిగినటువంటిది ఈ రెండు కూడా ఎక్కడైనా చెడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ రెండు ఎప్పుడు చెడిపోతాయి అంటే పాపము చేత బొంగు చే ధర్మం ఎక్కడ చెడిపోతుంది పాపం చేసినప్పుడు అధర్మం అంటే ధర్మం కాని అధర్మం సత్యం విమల సత్యం అన్నాడు సత్యానికి వ్యతిరేకం బొంగు అబద్ధం అంటే ఒక సత్యము అసత్యము చేత దూరం అయిపోతున్నప్పుడు కప్పబడుతున్నప్పుడు ధర్మం అనేటువంటిది సారం కలిగినటువంటి ధర్మం అధర్మము చేత అంటే పాపము చేత కప్పబడిపోతున్నప్పుడు ఏం చేయాలంటే వంద చెడబారినదైన యవస్త దక్షులెవ్వారులు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముందెడు ఇది ఈ పద్యంలో మహాభారతానికి ఉండే సారాంశం అంతా ఇక్కడే ఉందన్నమాట ఏమిటి అంటే సత్యము అనేటువంటిది ధర్మము అనేటువంటిది అసత్యము చేత అధర్మము చేత కప్పబడిపోయి కనపడకుండా పోతూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు దక్షులైనటువంటి వాళ్ళు దక్షులు అంటే తెలివితేటలు కలిగి దాన్ని సమర్థించేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అంటే కెపాసిటీ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు దాన్ని దూరం చేసేసేయాలి వాటిని విడదీసేయాలి అంటే ఈ అసత్యము అధర్మము అనేటువంటి దాన్ని తొలగి చేస్తే అక్కడ ధర్మము సత్యం అనేది నిలబడతాయి మనం చేయగలిసినటువంటి దక్షత ఉండి కూడా ఎవడైతే చెయ్యడో అప్పుడు ఆ పాపం ఎవరికి వస్తుందయ్యా అంటే వీడికే వస్తుంది అంటే ఏదైనా ఒక ఇబ్బంది జరిగి ఒక ఆపద జరుగుతూ ఉన్నప్పుడు మనం సమర్థించేటువంటి శక్తి మనకు ఉండి కూడా మనం అక్కడ ఉండి మనకెందుకులే ఎట జరిగేది అటు జరుగుతుందన్న లేకపోతే దుష్టభావంతో ఉన్నా కూడా ఆ పాపం ఈ వీడికి వస్తుంది అయితే వీడు దాన్ని రక్షించాలని పట్టించుకోలేదు కదా అప్పుడు ఈ యొక్క ధర్మాన్ని సత్యాన్ని ఎవరు రక్షిస్తారు అంటే భగవంతుడు రక్షిస్తాడు దైవం వచ్చి రక్షిస్తుంది దైవం వచ్చి రక్షించేటప్పుడు ఈ అసత్యము దూరం అయిపోతుంది అధర్మము దూరం అయిపోతుంది ఈ రక్షించకుండా ఉన్నాడు చూస్తూ వీడు కూడా దూరం అయిపోతాడు వీడు కూడా నాశనం అయిపోతాడు కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా ఇప్పుడు నువ్వు ఈ యొక్క ధర్మాధర్మ విచక్షణ తెలిసి న్యాయాన్యాయ విచక్షణ తెలిసినటువంటి వాడివి కాబట్టి నీవు దీన్ని సమర్థించడానికి దక్షుడివి నువ్వు ఇప్పుడు దీన్ని కానీ తీర్చకుండా కానీ ఉంటే ఉపేక్ష చేసి గమ్మనుంటే అధర్మము అసత్యము అనేటువంటిది నీ బిడ్డల్లో ఉంది అది నాశనం అయిపోతుంది తర్వాత నీవు ఉపేక్ష చేసిన వాడివి కాబట్టి దక్షుడివి కూడా ఉపేక్ష చేశావు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు అని భావం అన్నమాట
పాండవులు రక్షింపబడతారు అంటే ధర్మము సత్యము అక్కడ ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు రక్షిస్తారు అంటే భగవంతుడు అంటే నేను రక్షిస్తానని కృష్ణుడు చెప్పలేదు దాని భావం అది ఏమంటే రక్షిస్తే దక్షుడైన వాడు రక్షించొచ్చు అది లేనప్పుడు భగవంతుడే ఆ ధర్మానికి సత్యానికి అండగా వస్తాడయ్యా అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడట